దైవ మర్మములు. సహోదరుడు భక్తు సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఆగస్టు 9 చదువుచున్నాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 12:12. ఆత్మీయ విషయములలో మన భారములను కలిసి భరించవలెను. మన భారములను పంచుకొని మనమందరం కలిసి ప్రభువును చేపట్టవలెను. స్వతంత్రముగా పనిచేయవలనను మనసు గలవారై అనేకులు తమ పరిచర్యను ఆశీర్వాదమును పోగొట్టుకొనిరి. దానియేలు తన స్నేహితుల సహాయమును కోరెను. దానియేలుకు కలలు వాటి భావములను చెప్పు వరము కలదు. ఆయా సందర్భములలో అనేకులకు వారి కలల భావమును దానియేలు వివరించి చెప్పియుండెను. అనేక పర్యాయములు అనేకులు వారి కలల భావమును తెలుసుకొనుటకై దానియేలు వద్దకు వచ్చి ఉండవచ్చును. అయినను ఈ సమయంలో దానియేలు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రార్థించెను. వారందరూ కలిసి ప్రార్థించుట ద్వారా ఈ పరిచర్యలో పాలిభాగస్థులైరి. వారి వరములు వేర్వేరుగా ఉన్నను దేవుని పనిలో వారందరూ సమాన భాగమును పొందిరి. నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇతర సహవిశ్వాసుల ప్రార్థన సహవాసమును కోరుటలో వెనుకంజ వేయకుము. నీ కష్టములు వారితో చెప్పుము. నీ కొరకై ప్రార్థించమని కోరుము. నీవు వారితో కలిసి ప్రార్థించుము. అట్లు చేసిన ఎంత మేలు పొందేదవో నీవే చూడగలవు. రాజ్యమంతయు కల్లోలంగా ఉండినను అందరి హృదయములు బీభత్సములైనను వీరు నలుగురు చలింపక నిర్భయులై ఉండిరి. దేవుడు వారిని నశింపజేయడని విశ్వసించిరి. అట్లే మన జీవితంలో ఎన్ని ఉపద్రవములను ఎదుర్కొనవలసినను చలించరాదు. ప్రభువు మనలను కాపాడగలడని నమ్మవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.